ఎలాంటి పని లేకుండా రోడ్లపై తిరిగి లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీసీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద ఏర్పాటు చేసిన లాక్డౌన్ చెక్ పోస్ట్ ను సిపి సజ్జనార్తో ఆయన సందర్శించారు. స్థానిక జిల్లా పోలీస్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ కఠినంగా లాక్డౌన్ అమలు పరిచే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఈ పాస్లు ఇతర రాష్ట్రాల ఈ పాస్లు ఉన్న రాష్ట్ర సరిహద్దుల్లోకి అనుమతిస్తామన్నారు. లాక్డౌన్ సమయంలో ఎలాంటి పని లేకుండా రోడ్లపైకి వస్తే కేసు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసి కోర్టులో జమ చేస్తామన్నారు. ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలోని ఫార్మా పరిశ్రమ అవసరాలను గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక ఇతర పరిశ్రమల వారు లాక్డౌన్ సడలించిన 4 గంటల్లో వారి వారి పనులు చక్కబెట్టుకోవాలని తెలిపారు. హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ కమర్షియల్ ఏరియా ఇది జనసాంద్రత కలిగినటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ కోవిడ్ నియంత్రణ మరింత కఠినంగా పాటించాల్సిన అవసరం ఉంది. మనం కోవిడ్ వైరస్ చైన్ బ్రేక్ చేయాలన్నా దాన్ని నియంత్రించాలన్నా ప్రజా ఆరోగ్య భద్రతను మనం కాపాడాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థతో సహకరించాలి అని చెప్పేసి మనం చెప్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో లాక్డౌన్ నిర్ణయం ప్రజల ఇంట్రెస్ట్లో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఈరోజు కోవిడ్ మహమ్మారిని మనం జయించాలి అంటే లాక్డౌనే శరణ్యమని చెప్పేసి ఆలోచించి తగు జాగ్రత్తగా తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆదరించి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. దీంతోపాటుగా ఏ అవసరం లేకుండా ఏ ఎమర్జెన్సీ లేకుండా రోడ్లపైకి ఎవరు వచ్చినా కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటుగా రిపీట్గా మళ్ళీ మళ్ళీ వైలేట్ చేసే వాళ్ళ విషయంలో క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేసి వాళ్ళ వెహికల్స్ కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. దీంతో ఇక్కడ హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఏరియా కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలు పోలీస్ కమిషనర్స్ వాళ్ళ అధికారులు సిబ్బంది అందరూ కూడా రోడ్ల మీద ఉండి ఈ లాక్డౌన్ పక్కడ్బందీగా జరిగేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇది ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ విషయంలో కేవలము ఇన్సైడ్ ది స్టేటే కాకుండా మనకి ఇంటర్ స్టేట్ బార్డర్స్లో కూడా మనకి సిటీలో ఎట్లాగైతే పీపుల్ మూవ్మెంట్ ఉండకుండా మనం చూస్తున్నాము, అట్లాగే డిస్టిక్లో కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్మెంట్ లేకుండా లాక్డౌన్ టైంలో చూస్తున్నాము, అదేవిధంగా లాక్డౌన్ టైంలో ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ లేకుండా కూడా ప్రివెంట్ చేస్తున్నాము. అయితే ఇంటర్ స్టేట్ బార్డర్స్లో ఇటు అంబులెన్సెస్ లేదా పేషెంట్స్ వచ్చిన వెహికల్స్ని ఎలాంటి కండిషన్స్ లేకుండా వాళ్ళని తెలంగాణలోకి అనుమతించడం జరుగుతున్నది. దానితో పాటుగా ఈ పాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఆ ఈ పాస్ ఆ రాష్ట్రం వాళ్ళు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఇచ్చినా వాటిని ఆదరించి తప్పనిసరిగా వాళ్ళని లోపలికి మనం పర్మిట్ చేస్తాం. అయితే ప్రజలెవరు కూడా పాసు దొరుకుతుంది కదా అని చెప్పేసి ప్రయత్నం చేసి ఊరికే ఏ అవసరం లేకుండా రోడ్ల మీదకి తిరగదు, అది వాళ్ళ ప్రాణాలకే ముప్పు, అదే కాకుండా 10 మంది ప్రాణాలకి ముప్పు కలిగజేస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా ఈ ప్రభుత్వము నిర్ణయించినటువంటి లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడంలో 100% ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. జియాగూడ కార్వాన్ లంగర్ హౌస్ గోల్కొండలోని జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారులు మూలల నుంచి చెత్త కుప్పను క్రమం తప్పకుండా తొలగించాలని పారిశుద్ధ్య అధికారులకు ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు జాగ్రత్తగా పాటించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు జాగ్రత్తగా పాటించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. నగరంలోని రామగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు పేదలకు కోవిడ్ బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ విధిగా మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు జాగ్రత్తగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలో కరోనా క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 537 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 81203 నమూనాలు పరీక్షించగా 3821 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 560141 కి చేరింది. తాజాగా మరో 23 మంది మహమ్మారికి బలవగా మొత్తం మృతుల సంఖ్య 3169 కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 38706 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 4298 మంది కరోనా నుంచి కోలుకొని రిచార్జ్ అయినట్లు పేర్కొంది. బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. నోడల్ కేంద్రమైన కోటి ఈఎన్టి ఆసుపత్రిలో 200 పడకలు కేటాయించారు. మరికొన్ని అదనపు పడకలు వేయడంతో ఇప్పటికే 218 మంది ఇందులో చేరారు. పడకలు అందుబాటులో లేకపోవడంతో పలువురు వెనుతిరిగారు. గాంధీ ఆసుపత్రిలోనూ వారం రోజుల నుంచి బ్లాక్ ఫంగస్ రోగుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం 100 మందికి పైగా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. నగరంలోని ఇతర ప్రైవేట్ ఈఎన్టీ ఆసుపత్రుల్లో కూడా చేరుతున్నారు. ఖరీదైన చికిత్స కావడంతో మధ్యతరగతి ప్రజలు పేదలు ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ ఫంగస్ కు అవసరమయ్యే లైపోసోమల్ ఆంపోటిరిసిన్ బి ఫోసకానజోల్ డియాక్సీకోలైట్ తదితర ఇంజెక్షన్లకు కొరత నెలకొంటుంది. ప్రస్తుతం వీటిని ఈఎన్టీ ఆసుపత్రిలోనే అందిస్తూ ఉన్నారు. ప్రైవేటులో చికిత్స తీసుకునే వారికి వైద్య ఆరోగ్య శాఖ అనుమతితో జారీ చేస్తున్నారు. చాలా మంది ప్రైవేటులో సర్జరీ చేయించుకుని ఇంజెక్షన్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో మందుల కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రోగులు నగరబాట పడుతూ ఉండడంతో రద్దీ నెలకొంటుంది. ఈఎన్టీ ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో అత్యవసరం లేని వారికి మందులు రాసి ఇచ్చి పంపుతున్నారు. వారి పూర్తి వివరాలు సేకరించి ఫోన్ చేసి పిలుస్తామని చెప్పి పంపిస్తూ ఉన్నారు. నగరం శివారు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్తున్నా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. లాక్డౌన్ కు తోడు ఆర్థిక పరిస్థితులతో తిరిగి వెళ్లలేక అక్కడే ఉంటూ వైద్యులను వేడుకుంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే దిశగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని జిల్లాల బాధితులు హైదరాబాద్ కు వస్తూ ఉండడంతో కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో పడకలకు ఇబ్బంది తప్పడం లేదు. తొలి దశలో గుర్తిస్తే ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా ఔషధాలతో తగ్గించే వీలు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం క్లిష్టంగా మారిన రోగులతో పాటు శస్త్రచికిత్సలు అవసరమని భావించే వారికి మాత్రం హైదరాబాద్ ఈఎన్టీ లేదా గాంధీకి తరలించనున్నారు. మరోవైపు ఈఎన్టీ ఆసుపత్రిని మౌలిక వసతుల కొరత సిబ్బంది కొరత వేధిస్తోంది. 50 మంది నర్సింగ్ సిబ్బందిని డిప్యూటేషన్ పై రప్పించారు. సిటీ స్కాన్ అందుబాటులో లేక ఉస్మానియా ఆసుపత్రికి పంపుతున్నారు. జలమండలి తాగునీటి బిల్లుల జారీ ప్రక్రియ షురూ అయింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు మొత్తం 5 నెలల బిల్లులు ఒకేసారి జారీ చేస్తున్నారు. ఉచిత మంచినీటి పథకం కింద నమోదు చేసుకున్న లబ్ధిదారులను మాత్రం బిల్లుల నుంచి మినహాయింపునిచ్చారు. నెలకు సరిపడు తాగునీటిని ఉచితంగా అందజేస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్ వ్యాప్తంగా 10 లక్షల కుటుంబాలు ఈ ఉచిత పథకానికి అర్హత సాధించాయి. ఉచిత నీటి సరఫరాకు జలమండలి గతంలో విధి విధానాలు ఖరారు చేసింది. ఇందులో భాగంగా ప్రతి నల్లాదారుడు క్యాన్ నెంబర్కు ఆధార్, ఇంటి పన్ను సంఖ్యను అనుసంధానం చేసుకోవాలి. ప్రతి నల్లాకు నీటి మీటర్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. ఏప్రిల్ 30 నాటికి ఈ ప్రక్రియ చేపట్టిన నల్లాదారులకే ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పటి వరకు 4 లక్షల నల్లాదారులు ఈ అనుసంధానం పూర్తి చేయడంతో ప్రస్తుతం వారందరికీ 0 బిల్లులు పంపిణీ చేస్తున్నారు. ఒకేసారి 5 మాసాల నెలలు బిల్లులు అందిస్తూ ఉండడంతో ఛార్జీల మోత మోగుతుంది. నెలకు 3000 రూపాయలకు గాను వచ్చే ఇంటికి తాజాగా 15000 రూపాయలు అవుతోంది. ఇక కొన్ని అపార్ట్మెంట్లకు నెలకు 10000 రూపాయల వరకు నీటి బిల్లులు వచ్చేవి. అయితే ఈ పథకం కింద అనుసంధానం చేయకపోవడంతో ప్రస్తుతం 5 నెలలకు గాను 50000 రూపాయల బిల్లు జారీ చేయడంతో లబోదిబోమంటున్నారు. కానీ వీటితో ఎలాంటి అపరాధ రుసుం వడ్డీలు విధించడం లేదని అధికారులు చెప్పారు. ఇక కేవలం వాడుకున్న నీటికి మాత్రమే బిల్లులు వేస్తూ ఉన్నామని చెప్పారు. మరోవైపు ఉచిత పథకం వల్ల కొందరికి లక్షల్లోనే లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి గాను ఈ నెల 25 నుంచి జూన్ 5 వరకు తొలి విడత అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు వారి ఎస్ఎస్సి మార్కుల జాబితాను సమర్పించాక ఇంటర్ అడ్మిషన్ నిర్ధారణ అవుతుంది. జూన్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు చేపట్టనున్నారు. ఇక రెండో విడత అడ్మిషన్ల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా బోర్డు షెడ్యూల్లో పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాగల 3 రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.